రైతు మిత్రులకు నమస్కారం ఛానల్కు స్వాగతం నేను తీసే ప్రతి వీడియో మీకు చాలా చాలా యూజ్ఫుల్ అవుతుందనుకుంటున్నా మీకు ప్రతి వీడియోను మీరు చూసేటటువంటి ప్రతి వీడియోను దయచేసి ఏంటంటే బెల్ బటన్ మీద నొక్కి మీ స్నేహితులకు మీ పక్కన ఉన్నటువంటి మీ గ్రూపులలో కానీ మీ స్నేహితులకు కానీ షేర్ చేయండి అది ఎందుకంటే రాబోయే తరాలకు కానీ ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఏదో ఒక మంచి ఇంపార్టెంట్ కంటెంట్తోనే మేము ముందుకు రావడం జరుగుతుంది రైతులకు యువ రైతులకు మంచి విషయాన్ని చెప్పాలనే ఉద్దేశంతో తీస్తున్నటువంటి వీడియోలు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని విషయాలను తెలుసుకోండి అని విన్నవించుకుంటూ ఈరోజు నారుమడి దగ్గర నుంచి మనము నాటు ప్రధాన పొలంలో వేసే వరకు చిన్న చిన్న ట్రిక్స్ మీకు చెప్పడం జరుగుతుంది ఈ ప్రధాన అంటే ఈ నార్మల్ని తయారు చేసినప్పుడు జింకు వేయనటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే జింకు వేయండి అంటే ఒక నాలుగు కిలోల జింకును మీరు మూడు నాలుగు కిలోల జింకును వేసుకోవచ్చు ఈ నార్మల్లో ఒకవేళ జింకు వేసినప్పుడు మాత్రము మీరు పాస్పేట్ ఎరువులు ఏది వేయ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అయితే ట్వంటీ ట్వంటీ అయితే డిఏపీపి డైఏమోనియం పాస్పేట్ అయింది ఆ జింకుకు దానికి కలవదు కాబట్టి ఏంటంటే జింకు వేసినప్పుడు ఒక పదిహేను రోజుల గ్యాబ్ ఉంచి మాత్రమే పాస్పేట్ ఎరువులు వేయండి లేకుంటే ఇది అది కలిపి చేస్తానంటే మాత్రము అది పని చేయకుండా పోతుంది కాబట్టి ఏంటంటే తప్పకుండా జింకు వేసినప్పుడు పాస్పేట్ ఎరువులు వేయకండి ఒకవేళ జింకు వేయదలుచుకోకుంటే వద్దు అనుకుంటే పాస్పేట్ ఎరువులు వేయండి నార్మల్ మందం అది రెండోది ఇక మిగతా ముసేవాళ్ళు ఏంటంటే ఈ విధంగా మనం నార్మల్ తయారు చేసే ముందు ఒక సాఫ్తోని మనం నానబెడతాం ఎప్పుడైనా మనం సాఫ్ అని అంటే కార్బన్ డిజాన్ కానీ మ్యాంకోజిబ్బా అనేటటువంటి సిలిండర్ అదే మన తెగుళ్ళ మందుతోని మనం నానబెట్టిన తర్వాత ఆ విత్తనాలను మనం పల్చగా ఈ కొత్త ఎత్తైన నార్మల్లల్లో అలుకోవాలి అదేవిధంగా అలికిన నాడు నీరు అదేవిధంగా రాత్రి ఉంచి తెల్లారి మనము పొద్దున్నే వచ్చి మంచిగా కాలువలు పెట్టి మడి లోపల కాలువలు పెట్టుకుంటూ ఆ నీరు ఉన్న నీరు అంతా మనం నేను నలికినటువంటి ఆ నీరును మొత్తము బయటికి పంపాలి అయితే ఆ పంపిన తర్వాత ఏం చేయాలంటే ఆనాడు మొత్తము ఈ ఎండకు మంచిగా ఈ మరి మడి అనేది ఆరాలి ఆరిన తర్వాత మళ్ళీ రేపు కూడా ఈ దీంట్లోకి నీళ్ళు అనేదాన్ని మనం నీళ్ళ పెట్టొద్దు అసలే పెట్టొద్దు పెట్టకుండా మళ్ళీ ఎప్పుడు పెట్టాలంటే మనము కొద్దిగా తెల్లాలి అంటే రేపు లేదు ఎల్లుండి లేదు ఆవలెల్లుండి అంటే మూడు రోజుల తర్వాత కనుక మనం పొద్దుగాలనే వచ్చి బావి నీరైనా బోరు నీరైనా గోరువెచ్చని నీరు అంటే మంచిగా సిక్స్గా వస్తాం కాబట్టి ఏంటంటే బాగా వేడి ఉన్నటువంటి నీళ్ళు ఉంటాయి కాబట్టి దాన్ని మొత్తం మడి నిండా పట్టించి ఓ టెన్ ఓ క్లాక్ అంటే ఉదయం పది పదకొండు ఇంటికి మళ్ళీ మొత్తము అదే పాత కాలువల ద్వారా మొత్తము ఈ నీరు అనేది తీసివేయాలి ఏదంటే మనం మొత్తం ఈ విధంగా రెండు మూడు రోజులు కనుక మనం కొద్దిగా ఇంట్రెస్ట్గా అంటే మొగి ఇప్పి కొద్దిగా మొగి వచ్చేదాకా మనము దీన్ని కనుక ఇట్లా కొద్దిగా అంటే చేస్తే పని చేస్తే ఏంటంటే ఈ మొగిప్పిందంటే దానికి ప్రాబ్లం లేదు ఈ విధంగా పచ్చబడ్డటువంటి నారుకు నాటివోను ప్లస్ కొరాజిన్ అనేటటువంటి మందును ఇది టెన్ గ్రామ్స్ అది టెన్ఎంఎల్ కనుక ఒక పంపులో పోసి గనక మీరు స్ప్రే చేసినట్లయితే రాబోయేటటువంటి తెగుళ్ళు కానీ పురుగులు కానీ మీకు ఒక నెల నెల ప్రధాన పొలంలో ఒక నెల పదిహేను రోజుల వరకు కూడా రాకుండా మనం చూసుకోవచ్చు అదేవిధంగా నారు తీతకు ఏడు రోజుల ముందు తప్పకుండా ఒక ముప్పై కిలోల వడ్ల బస్తక హైబ్రిడ్లు అయితేనే మూడు మూడు కిలోలు ఉంటాయి రీసెర్చ్ వెరైటీలు అయితే పది పది కిలోలు ఉంటుంది మనం మా మామూలుగా నాటు అదైతే ముప్పై కిలోలు ఇరవై ఐదు బ్యాగులు ఉంటాయి కాబట్టి నేను అనేది ఏంటంటే ముప్పై కిలోల వరి విత్తనాలకు మీరు తప్పకుండా ఒక కిలో కార్బోఫ్యూరాన్ త్రీజీ గులికలు మీరు మడి లోపల పలుచగా నీరుంచి చల్లాలి ఆ విధంగా చల్లిన తర్వాత అంటే ఒక రోజు రెండు రోజులు తా రాక కూడా అందులో ఉన్నటువంటి నీరు అందులో ఇంకేటట్టు చూడండి మళ్ళీ అందులో నుంచి నీరు బయటికి పోకుండా చూడండి కొత్త నీరు రాకుండా గనుక మనం అట్లా రెండు రోజులు కనుక ఆ నీరు అందులోనే ఇన్కట్టట్టుగా కనుక చేస్తే ఏ విధమైనటువంటి ముగి పురుగు సమస్య కానీ కాణంతో పురుగు సమస్య కానీ మనం ఒక నెల నెల పదిహేను రోజుల వరకు కూడా మనం కాపాడుకోవచ్చు ఇంకొక చిన్న విషయం ఏంటంటే నారు యొక్క ఐదు రోజులకు పీకుతాం అనగా రెండు మూడు రోజులకు పీకుతాం అనగా సింగిల్ సూపర్ పాస్పేట్ అనేటటువంటి అది మనం ఎస్ఎస్పి అంటాం కదా దాన్ని కనుక తీసుకొచ్చి ఒక మూడు నుంచి ఐదు కిలోలు కనుక ఈ ముప్పై కిలోల వరి వడ్ల ఇత్తనాల మడికి ఒక మూడు నుంచి నాలుగు కిలోలు ఐదు కిలోలు చల్లినా దానివల్ల నష్టమే లేదు అది మనం బాగా నీళ్ళు ఇంత నీళ్ళుంచి చల్లినట్లయితే ఏంటంటే ఎందుకు తెల్లమంటారా అంటే దాంతోనేది పెద్ద పనేం కాదు నారు పీకినప్పుడు మనకు ఈజీగా వస్తుంది అన్నట్టు కాండం అనేది తెగకుండా మనకు పీకినప్పుడు ఈ విధంగా ఎలాంటి ప్రాబ్లం లేకుంటే ఆడవాళ్ళకు ఈజీగా అయిపోతుంది అన్నట్టు అంటే మనకు కూలు ఎక్కువ తక్కువ కావు ఈ కాండం అనేది కూడా మనకు ఇరగకుండా తిగకుండా వస్తుంది అన్నట్టు అయితే మనం ఇట్లా కొంతమంది ఏం చేస్తానంటే ఉప్పు చల్లుతారు రెండు మూడు కిలోలు ఉప్పు తెచ్చి చల్లడము అంటే పాతకాలంలో అట్లా అనేది దయచేసి ఉప్పు మాత్రము ఏ విధంగా ఎట్లా కూడా చల్లవద్దు మీరు దయచేసి అసలు ఉప్పు అనేది పడద్దు ఎస్ఎస్పి చల్లుకోండి కొందరు ఏంటంటే కామెంట్లలో పెడుతుంటారు అంటే సార్ ఏమైనా నారు మురిగిపోతుందా ఏమైనా నారు ఖరాబ్ అవుతుందా అంటే అలాంటి ప్రాబ్లం ఏమీ రాదు అందుకోసమనే ఈ ఎస్ఎస్పిని తెచ్చి చల్లుకోండి నారు ఈజీగా వస్తుంది ఇలాంటి ఈ నారుమడి విధానం లోపల సమగ్ర సస్యరక్షణ పద్ధతులను కనుక మరి నారుమడిలోనే మీరు చేస్తే ప్రధాన పొలంలో వచ్చేటటువంటి అనేక తెగుళ్ళు కానీ అనేక పురుగులు కానీ మీకు ఒక నెల పదిహేను రోజులు అంటే నలభై ఐదు రోజుల వరకు మీకు రాకుండా మీ పంటను కాపాడుకొని మరి అధిక దీబోలు సాధిస్తారని ఉద్దేశంతో తీసినటువంటి వీడియో ఇది